మరి ఇప్పుడు ఈ పొత్తు వల్ల కాపు నేతలు ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నారు తాము జనసేన నాయకుని నమ్ముకొని నష్టపోయాము ఈ పొత్తు వల్ల చంద్రబాబుతో నడిచి వెళ్ళడానికి కొంతమంది కాపులు సిద్ధంగా లేరని ఇంటర్నల్ మీటింగ్ కొంతమంది కాపు నేతలు విజయవాడలో అక్కడంతా కూడా మీటింగ్లు పెట్టుకున్నారు సార్ ఇటు రాధాకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు మరి కొంతమంది కాపు నేతలు కావచ్చు నాకు కాకినాడలో ఎక్కడ ఒక మీటింగ్ జరిగింది అన్నాను ఎప్పుడు కూడా అందరూ ఒకే నిర్ణయం రావాలని మేము అనుకోం ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్ కాదు ఇవాళ ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నిజంగా చాలా మా ప్రెసిడెంట్ గారు తీసుకున్న నిర్ణయానికి ఇంచుమించు 98% 99% యాక్సెప్టెన్స్ ఉంది 1% అలా ఉంటుంది మీరు చెప్పినట్టు దాన్ని మేము పరిగణనలో తీసుకోవట్లేదు మీరు ఒక్కళ్ళు అడుగుతారా ఇంకేమైనా అడుగుతారా సార్ బీజే సార్ మీరు హలో సార్ మీరు పీడీపీ పొత్తు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు కూడా రావట్లేదు వాళ్ళు కొంత మీనమేషాలు లెక్కిస్తారు అండి కొంచెం వెయిట్ చేయండి వస్తాయి ఎంతవరకు వస్తాయి వెయిట్ చేయండి త్వరలో వస్తాయి నాకు తెలియదు ఆ విషయం నా ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ లేదని నేను ఏం కామెంట్ చేస్తాను మీరు మీ మాట మీద నేను కామెంట్ చేయకూడదు కదా ఒకవేళ అలాంటి ఏదైనా జరిగితే అప్పుడు మాట్లాడదాం సార్ సార్ చంద్రబాబు నాయుడు అరెస్ట్కి నిరసనగా బంధు ప్రకటించారు అయితే హెరిటేజ్ ఆయన హెరిటేజ్ వాళ్ళు కూడా ఆ బంధుకి షాపులు కూడా మూయలేదు సార్ హెరిటేజ్ షాపులు కూడా మరి జనసేన మాత్రం ఖచ్చితంగా జనసేన సపోర్ట్ నిలబెడితే 100% నిలబెడతాం అది టీడీపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు చెప్పాల్సిన సమాధానం సార్ అలయన్స్లో భాగంగా టీడీపీ జనసేన కలిసి పోటీ కలిసి ప్రచారానికి వెళ్తారా విడివిడిగా వెళ్ళిపోతున్నారా చెప్తాం కంగారు కంగారు అని చెప్తాం వెయిట్ చేయండి అర్జెంట్గా అన్నిటికీ సమాధానం చెప్పేస్తాం అప్పుడే వెయిట్ చేయండి కొంచెం ఇంకొక కావాలండి సార్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పే వాళ్ళకి మీ సమాధానం చెప్పు తీసుకూడదా చాలు ఇంకా నెక్స్ట్ సార్ తిరుపతి నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు సార్ సార్ తిరుపతి నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా ఎందుకండి అది కంగారు ఇచ్చేయండి ఆయనే అనౌన్స్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు దాకా మేమేం చెప్తాం మేము కార్యకర్తలు మేము మా స్థాయిలో మేము పనిచేస్తాం అవన్నీ పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎంతమంది పోటీ చేస్తారు అలయన్స్లో ఎవరెవరు పోటీ చేస్తారు ఏ స్థానంలో పోటీ చేస్తారు వస్తాయి ఇన్ఫర్మేషన్ అర్జెంటుగా ఇప్పుడు చెప్పేటానికి మాకు తెలియదు మా దాకా మేము నిర్ణయించే శక్తి మాది కాదు మా నాయకుడిది సో ఆయన నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం సేమ్ ఆన్సర్ వెయిట్ పొత్తు నిర్ధారించడానికంటే ముందే చంద్రబాబుతో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుంటారు కదా సార్ సీట్ల సర్దుబాటు గురించి ఏమన్నా కూడా ఇంటర్నల్ గా జరిగింది త్వరలో సార్ అంటే ఒక ఓకే మీరు వెయిట్ అన్నారు బాగానే ఉంది ఎన్నికలకు పట్టుమని ఏడాది కూడా లేదు కానీ ఈ క్షణాన్ని ఏడాది కూడా లేదు 6 నెలలు కూడా లేదు అది లేదు కానీ ఈ క్షణాన్ని కూడా ఒక పెద్ద లీడర్ ఏ జిల్లాలో కానీ ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి స్థాయి లీడర్లు ఈ రోజు కూడా జనసేనలో జాయిన్ కాకపోవడానికి కారణాలు ఏమంటారు మాకే ప్రాబ్లం లేదండి మాకు ఆల్రెడీ స్థాయి లీడర్లు కావాలి అక్కర్లేదు జనాల్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని యాక్సెప్టెన్స్ చాలు ఈ నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు హరిప్రసాద్ గారు ఆయన చాలు మాకు చిత్తూరు జిల్లాకి కిరణ్ రాయ్ లాంటి చాలామంది ఉన్నారు సో మీరు ఎంతసేపటికి ఏంటంటే ఒక 200-300 కోట్ల రూపాయలు డబ్బు ఉండి వెనకాల కొంత క్రైమ్ చేసి కొంత దందా చేసి భూ ఆక్రమణ చేసేవాళ్ళు మాకు అక్కర్లేదు జనసేన అలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మాకు నిజాయితీగా జెన్యున్గా పనిచేసే మంచి కార్యకర్తనే మేము పెట్టుకుంటాం అతనితో రాజకీయం చేస్తాం నెక్స్ట్ అయిపోయిందండి సార్ వారాహి తిరిగి తిరుపతిలో ఏమైనా ప్రారంభించే అవకాశం ఉందా ఖచ్చితంగా రాయలసీమలో రాకుండా ఎలా ఉంటాం అంటే అంతలోపల ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సార్ ఎందుకు రాయలసీమ తిరగకుండా వారాహి రాయలసీమ వైపు వారాహి చాలా చాలా స్ట్రాంగ్గా వస్తాం రాయలసీమకి అన్నీ ఖచ్చితంగా వారాహిలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా తిరగాల్సిన అవసరం ఉంది తిరుగుతారు కూడా అవుతుంది కొంచెం బిజీగా ఉండటం వల్ల కుదరలేదు త్వరలో అది కూడా చేస్తాం సార్ జనసైనికులు ఇప్పుడు 2 జెండాలు మూయాల్సిందేనా ఎవరు నేను అడిగింది ఆ క్వశ్చన్
ఏంటి బయట నువ్వు సాక్షివేనా? మీ పేపర్లు ఎట్లా రాస్తారా? మా కింద టీడీపీ పనిచేస్తాను రాస్తారా? అదే మీ హెడ్డింగ్, అదే మీ నిబద్ధత. పొద్దున్న మీ గురించి మాట్లాడు. జనసేన కింద టీడీపీ పనిచేస్తుందని చెప్పానంట నేను. ఎన్నారు మీటింగ్లో రాసేదానికి కూడా వదిలేండి. మీకు ఆన్సర్ చెప్పడం కూడా వేస్ట్. నెక్స్ట్ అదే. ఇప్పుడు మీరు కర్మ సిద్ధాంతం నమ్ముతారులే తెలియదు, కానీ మనం స్టేట్ మొత్తం ప్రజలు చేసుకున్నటువంటి ఒక కర్మ. సో అందువల్ల అనుభవిస్తున్నాం, మీకు కర్మ తీరిపోతుంది ఇంకొక 3-4 నెలల్లో. సార్ ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ సీటు మీరు టీడీపీకి వదిలిపెడుతున్నారా? జనసేన తరఫున మీరే పోటీ చేయాలని? ఎవరికి వచ్చినది పోనీ, మీరు నిర్ణయించండి ఏం చేద్దాం. మీరు నిర్ణయించండి, ఉండండి. మా ప్రెసిడెంట్ గారు అంటే మీకు అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా పొత్తు పెట్టుకోవాలి, అలయన్స్తో ట్రావెల్ చేయాలి నిర్ణయించు. ఏ సీటు ఎవరికి అనేది ఖచ్చితంగా మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సడన్గా వచ్చేసి నామినేషన్ వేసే ప్రసక్తి లేదు. అన్నీ మీకు మీ అందరికీ మాకన్నా ఎక్కువ మీకే ఎక్కువ ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.